మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో కస్తూర్బా బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రవంతి చాలా క్రమశిక్షణతో తన ఇంటి పిల్లల వలె అన్ని విధాలా మంచిగా చూసుకుంటుందని, పిల్లలు సూపర్ టీవీ ద్వారా మరియు పాఠశాల యొక్క వాతావరణం కూడా మొక్కలు లేని పాఠశాలను ఈ హరితహారంలో భాగంగా తన పిల్లల చేత తన సహా ఉపాధ్యాయులతో మొక్కల పెంపకం చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ రోజు సూపర్ టీవీ నుండి మొక్కలను తెలియపరచడం, మొక్కలను నాటడం జరిగింది. మరియు ఒక పాఠశాల యజమానురాలు పిల్లల చేత మొక్కలను పెంచి పోషించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. స్పెషల్ ఆఫీసర్ శ్రవంతిని ఇక్కడ మేము స్టార్ట్ అయినప్పుడు సార్ ఇది ప్లెయిన్గానే ఉంది సార్ ఏరియా. సో 17th స్టార్ట్ చేసాము స్కూల్, 2017 స్టార్ట్ చేసాము. 2 ఇయర్స్ నుంచి హరితహారంలో భాగంగా మేము ప్లాంటేషన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేశారు హరితహారం ప్రోగ్రాంలో స్వచ్ఛ పాఠశాల పురస్కార్ చేసుకొని మేము దీంట్లో మొక్కల్ని నాటించడం జరిగింది. అందులో భాగంగానే గ్రీనరీగా మేము చేసుకోవడం జరిగింది సార్. మాకున్న ఫెసిలిటీస్లోనే ప్రతి ఒక్క పాపతోనే ప్లాంటేషన్ చేయించి వాళ్ళకి క్లాస్ వైజ్ గర్ల్ వైజ్ మేము ప్లాంట్స్ని అడాప్టేషన్ చేసి రోజు వాటిని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్స్ వై క్యాంపస్ అంతా గ్రీనరీగా ఉంది సార్. ఈ మొక్కలు పెట్టిన పిల్లలను చూపెడతారా మీరు సార్? ఇక్కడ ఉన్నారు సార్, నా పక్కనే ఉన్నారు సార్ పిల్లలు. కొంతమందిని మాత్రమే చూపిస్తున్నాను. ఒక్కలిద్దరే? అందరినీ వద్దు. మా శిరీష సార్, 9th క్లాస్. నీ పేరు ఏందమ్మా? శిరీష సార్. శిరీష, నీ పేరు చెప్పమ్మా. ఎంశ్రీ సార్. ఏం చెట్టు పెట్టినావు? బాదం చెట్టు. బాదం చెట్టు పెట్టినావు, దాని బాధ్యత నీదే కదా. నా పేరు ఏమన్నా సార్? నేను 9th క్లాస్ అవుతున్నా సార్. చెట్టు నేనే పెట్టినా సార్. ఇప్పుడు 9వ తరగతి అమ్మా. మరి వాటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ సర్వ్ చేస్తారు సార్. ప్లాంటేషన్ వాటర్ చేస్తారు, క్లీనింగ్ చేస్తారు ఎవ్రీ సాటర్డే. క్లీన్ అండ్ గ్రీన్ చేపిస్తాము. ఈ ఇన్స్టిట్యూట్ నీ బాధ్యత అనేదే కాకుండా నీ సింత పిల్లల లెక్క చూసుకుంటున్నామని నేను ఒక రిపోర్టర్గా కూడా నిన్ను అభినందిస్తున్నామ్మా. మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.